హాయ్ గైస్, హలో ఉన్నారు అందరూ. సో వీడియో అయితే లేట్ అయిపోయింది, సారీ ఫర్ ది లేట్. నెక్స్ట్ టైం నుంచి వీడియోస్ ఫాస్ట్ గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సో వీడియోలోకి వచ్చేస్తే, లాస్ట్ వీడియో పార్ట్ వన్ వీడియో ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, లేకపోతే ఏది అర్థం కాదు. సో ఆ వీడియో ఒక లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి ఎవరైనా చూడకపోతే. వీడియోలోకి వెళ్తే, ప్రెసిడెంట్ చేసుకున్న డిసిషన్ ముందు మీకు ఒక విషయం చెప్పాలి. 1991లో యుక్రెయిన్ మరియు రష్యా విడిపోయినప్పుడు కొన్ని అగ్రిమెంట్స్ అనేవి జరిగాయి. అందులో ఒకటి, యుక్రెయిన్లో ఉన్న క్రిమియాలో ఉన్న ఒక నేవల్ బేస్ అనేది రష్యా 1991 నుంచి 2017 వరకు యూజ్ చేసుకోవచ్చని ఆ అగ్రిమెంట్లో ఉంది. అయితే ఇప్పుడు బ్లాక్ సీకి వచ్చేస్తే, బ్లాక్ సీ అనేది రష్యాకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బ్లాక్ సీ ద్వారానే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి వెళ్తూ వస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు 2010లోని ప్రెసిడెంట్ ఏమైనా డిసిషన్ తీసుకున్నాడంటే, ఇప్పుడు నావల్ బేస్ అనేది రష్యా వాడుకోవచ్చు కదా, దాన్ని ఇంకొక 25 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేశారు, అంటే 2042 వరకు ఎక్స్టెండ్ చేశారు. అయితే దానికి రష్యా ఏం చేసిందంటే, 30% తక్కువ ధరలోనే న్యాచురల్ గ్యాస్ యుక్రెయిన్కి సప్లై చేయడానికి ఒప్పుకుంది. కానీ యుక్రెయిన్లో ఉన్న ప్రజలకి ఇది నచ్చలే, ఎందుకంటే వేరే కంట్రీ యొక్క మిలిటరీ వచ్చి వాళ్ళ కంట్రీలో ఉంటే వాళ్ళకు కూడా ఎందుకు నచ్చుతుంది. సో వాళ్ళు కూడా స్ట్రైక్స్ చేయడం మొదలుపెట్టారు. అయితే 2013లోని ఇంకొక చిక్కు వచ్చి పడింది. ఇప్పుడు యుక్రెయిన్లోని యుక్రెయిన్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు 70% ఉన్నారు, రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు 30% ఉన్నారు. ఇప్పుడు యుక్రెయిన్ పీపుల్ ఏమనుకున్నారంటే, మెజారిటీ యుక్రెయిన్ పీపుల్ కదా, సో యూరోపియన్ యూనియన్లోకి జాయిన్ అయిపోతే వాళ్ళు యూరోపియన్ యూనియన్లో కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి, అవనేవి వాళ్ళకి వస్తాయని అనుకున్నారు, అందుకే మెర్జ్ అయిపోదాం అని అనుకున్నారు. అయితే ఇప్పుడు రష్యన్ పీపుల్ ఏమనుకుంటున్నారంటే, ఒకవేళ మనం యూరోపియన్ యూనియన్లోకి మెర్జ్ అయిపోతే వాళ్ళు పేదవాళ్ళు అయిపోతారని, అండ్ యూరోపియన్ యూనియన్లో ఉన్న వాళ్ళు వీళ్ళని బానిసల్లాగా ట్రీట్ చేస్తారని అనుకున్నారు. అయితే 2013లోని ప్రో రష్యన్కి చెందిన ప్రెసిడెంట్ ఏం చేశారంటే, యూరోపియన్ యూనియన్లోకి మెర్జ్ అవ్వడానికి సైన్ చేయలేదు, ఒప్పుకోలేదు, సైన్ చేయడానికి ఒప్పుకోలేదు. దీంతో యుక్రెయిన్ పీపుల్ ఏం చేశారు, నిరసనలు మొదలుపెట్టారు, ఏమని, యూరోపియన్ యూనియన్లోకి మెర్జ్ అవ్వమని. ఇప్పుడు రష్యన్ పీపుల్ కూడా నిరసనలు మొదలుపెట్టారు, ఎందుకు, యూరోపియన్ యూనియన్లోకి మెర్జ్ అవ్వము అని. యుక్రెయిన్లోని యుక్రెయిన్కి సంబంధించిన మెజారిటీ ఆఫ్ పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన లీడర్స్ ఏం చేశారంటే, మాకు మీ రూలింగ్ నచ్చలేదు, సో మాకు ఇండిపెండెన్స్ ఇచ్చేయండి అని చెప్పారు. అయితే అప్పుడు ప్రో రష్యన్కి సంబంధించిన కొన్ని ఏరియాస్ ఉన్నాయి, లుహాన్స్, డొనెస్క్ అండ్ క్రిమియా. అయితే మూడు ప్లేసెస్లోని నిరసనలు బాగా ఎక్కువైపోవడంతో అక్కడ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని పీపుల్ ఏం చేశారంటే, అక్కడ ప్రెసిడెంట్కి తన పదవిని తీసేశారు. అయితే అప్పుడు అదే టైంని కరెక్ట్ టైం అని గ్రహించి రష్యా ఏం చేసింది, తన మిలిటరీని క్రిమియాలో దించి ఆక్రమించింది. కొన్ని రోజుల తర్వాత ఏం చేసింది రష్యా, క్రిమియాలోని ఓటింగ్ మొదలుపెట్టింది. ఏమని, క్రిమియాకి ఇండిపెండెంట్గానే ఉంటారా లేదా రష్యాలోకి మెర్జ్ అయిపోతారా అని. షాకింగ్గా 97% ఆఫ్ పీపుల్ రష్యాలోకి మెర్జ్ అయిపోతామని అన్నారు. అయితే ఇప్పుడు 2014లోని ఎలక్షన్స్ జరిగింది యుక్రెయిన్లోని, అండ్ ప్రో వెస్టర్న్ పొలిటికల్ పార్టీకి సంబంధించిన ప్రెసిడెంటే ఎన్నుకున్నారు ప్రెసిడెంట్గా. అయితే అప్పుడు ఏం జరిగింది, ప్రో రష్యన్లో 2 ప్లేసెస్ ఉన్నాయి కదా, అవి ఏమయ్యాయి అంటే, ఆ ఇండిపెండెన్స్ రాలేదు అండ్ అలాగే నిరసనలతోనే ఉండిపోయింది. అయితే ఆ రెండింటికి అన్అఫిషియల్గా రష్యా అనేది వెపన్స్ అండ్ మనీ అందిస్తూ ఉంటుంది. సో వాళ్ళ చేతికి ఆయుధాలు వచ్చాయి కాబట్టి ఇంకొద్దిగా నిరసనలు కొద్దిగా స్ట్రాంగ్ అయ్యాయి. అయితే యుక్రెయిన్ అనేది వాళ్ళ మిలిటరీతోని వాళ్ళని అడ్డుకుంటూ ఉన్నారు. అయితే 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఈ గొడవల్లో ఎంతోమంది చనిపోయారు. ఇప్పుడు యుక్రెయిన్ ఏమనుకుంటుందంటే, ఇప్పుడు రష్యా క్రిమియాని ఆక్రమించి ఇండిపెండెన్స్ ఇచ్చినట్టే మిగతా 2 కంట్రీస్ని కూడా ఆక్రమించి ఇండిపెండెన్స్ ఇచ్చేద్దని. అయితే ఇప్పుడు రష్యాతో ఎదుర్కోవడానికి యుక్రెయిన్ దగ్గర అంత మిలిటరీ లేదు, అందుకనే యుక్రెయిన్ యూరోపియన్ యూనియన్లోకి మెర్జ్ అయిపోవాలనుకుంది. ఇంతలో రష్యా అనుకున్నట్టే మిగతా 2 కంట్రీస్ని ఆక్రమించి ఇండిపెండెన్స్ ఇచ్చేసింది. సో ఆ రెండింటినీ రష్యాలోకి మెర్జ్ చేసుకోవడానికి యుక్రెయిన్ మీద వార్ డిక్లేర్ చేసింది. అయితే ఇప్పుడు యుక్రెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్టయితే, యుక్రెయిన్ ఏమంటుందంటే, మా భూమిలోని వేరే వాళ్ళ కంట్రీ మిలిటరీ వచ్చి ఎందుకు ఉండాలి, అది రష్యా తప్పు కదా అని అంటుంది. ఇప్పుడు రష్యన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమంటుంది, మా కంట్రీస్ బార్డర్స్ దగ్గర ఎనిమి కంట్రీ అయిన నాటో కంట్రీస్ ఎందుకు ఉంటాయి, అది మేము ఎలా యాక్సెప్ట్ చేయగలమని రష్యా పాయింట్ ఆఫ్ వ్యూ. అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే, అప్పటి నుంచి ఇప్పటి వరకు యుక్రెయిన్ ఈ 2 కంట్రీస్తోని ఫ్రెండ్షిప్ చేసింది. అయితే ఇప్పుడు రష్యా యుక్రెయిన్తోనే ఆగిపోదు, వేరే దేశాలతో కూడా వార్ డిక్లేర్ చేసి ఆక్రమించుకుంటూ వెళ్తూ ఉంటుంది. అందుకే ఈ 2 కంట్రీస్ యుక్రెయిన్కి హెల్ప్ చేద్దాం అనుకున్నాయి, అండ్ అదే టైంలోని రష్యాకి ఎకనామిక్ శాంక్షన్స్ కూడా విధించాయి. నెక్స్ట్ వీడియోలో మనం, ఒకవేళ రష్యా యుక్రెయిన్తోని వార్ కొనసాగిస్తే ఏం జరుగుతుంది, అసలు అమెరికా ఏం చేస్తుంది, ఈ వార్ వల్ల ఇండియాకి ఎఫెక్ట్ ఏం పడుతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
అండ్ ఒకవేళ ముందు వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా లింక్ ప్రొవైడ్ చేసేనా చూడండి, లేకపోతే ఇది అర్థం కాదు ఎవరికి. సో బై.